హలో సార్, నేను పని చేస్తున్నాను సార్, బ్యాకప్ తీస్తున్నాను సార్. ఓకే సార్. చంద్రశేఖర్కి వ్యతిరేకంగా నేను అన్ని డీటెయిల్స్ని సేకరించాను. ఇంకా అతన్ని పట్టుకున్నాను కూడా, తర్వాత అతని కథ అయిపోయిందని కూడా అనుకున్నాను, కానీ తప్పించుకున్నాడు. అతన్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ నేనే. బట్ చెర్రీ ఆ రోజు నుండే మిస్సింగ్ అయ్యాడు. అతని గురించి ఏమీ తెలియదు, కానీ ఒకరోజు ఈ న్యూస్ పేపర్లో తెలిసింది ఏంటంటే. అయితే ఆ ఓంకార్ ఇట్స్ జస్ట్ ఎ ఫేక్ నేమ్. నాకు సినిమా చూస్తున్నట్టుంది సార్. అది జెర్రీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకురా భయపడుతున్నావు? మనం పోలీస్ జీబులో ఉన్నాం. మరి ఆ సార్ ఎందుకు జైల్లో ఉన్నారు? అవన్నీ పోలీస్ విషయాలు రా, మనకెందుకు? సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నా ఫ్రెండ్ అక్కడ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, నేను నిన్ను తీసుకెళ్తాలే. సార్ అది మీరు పోలీసు లాకప్లో ఎందుకున్నారు? పూజ చేయడానికి వచ్చారా? అయితే నేను పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాను అనేది నీకు తెలియదన్నమాట. లేదు సార్, అది నేను కొద్ది రోజులుగా ఇక్కడ లేను సార్. సార్ వెళ్ళి ఇక్కడే దిగిపోయండి, వీళ్ళు బస్సులో వెళ్ళిపోతారులే. వాళ్ళని అలా ఉండనివ్వు, వాళ్ళు మనకి యూజ్ అవుతారులే. సార్ మీరు మీ గురించి ఏం చెప్పలేదు, బిజినెస్ చేస్తున్నారా? నేను నీకు ఒక కథ చెప్తాను సార్. కథ చెప్పేంత టైం లేదు సార్. సార్ మీ సినిమాలు తీస్తారా? సినిమా వాళ్ళు కథలు చెప్తారా ఏంటి? సినిమాలు తీస్తారు. సినిమాలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను. ఈ కథలో హీరో పెద్ద గొప్పోడేం కాదు, తను బిజినెస్ చేస్తూ ఎంతో కష్టపడి కొంచెం డబ్బులు సంపాదిస్తూ పైకొచ్చిన వ్యక్తి. అతను రెయిన్బోలు కష్టపడుతుంటాడు, అతన్ని పోలీసులు కొడుతుంటారు, మనుషులు కొడుతుంటారు. ఇప్పుడు అతను తన కంపెనీని మెల్లమెల్లగా పైకి తీసుకొస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక కుర్రోడు తన కంపెనీలో పనిచేయడానికి వస్తాడు. ఆ హీరో కూడా మొత్తానికి ఆ కుర్రాన్ని పనిలో చేర్చుకున్నాడు. వాడిని చూడడానికి అమాయకుల తెలివైన వాళ్ళ ఉంటాడు, ఫోన్ మాట్లాడటంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్ వాడు. మరి ఒకే ఒక నెలలో, ఓన్లీ 1 మంత్లో వాడు కంపెనీలో నంబర్1 ఎంప్లాయీ అయిపోయాడు. పాప మా ఓనర్ అదంతా చాలా స్నేహంగా ఉంటూ వాణ్ణి నమ్మేశాడు, మొత్తానికి అవార్డు కూడా ఇచ్చేశాడు. వాడు ఒక్క అమ్మాయి విషయంలో తప్పు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు కూడా చెప్పాడు. అయినా కూడా తర్వాత ఆ అబ్బాయి సడన్గా ఒకరోజు మాయమైపోయాడు. వాడెక్కడికి వెళ్ళాడో అసలు ఎవ్వరికి తెలియదు. ఆ తర్వాత రైడింగ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళందరూ ఆఫీస్ లోపలికి వచ్చేసారు. అప్పటి వరకు బాస్ దాచుకున్న రహస్యాలన్నీ కూడా పోలీసులకు తెలిసిపోయాయి. పాపం ఆ ఓనర్ అప్పుడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు, కానీ మళ్ళీ దొరికిపోయాడు. అవునా? ఈ స్టోరీలో తప్పెవరిదో మీరే చెప్పండి. అసలు ఆయన ఇంతసేపు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క అర్థం కాలేదురా. నాకేం అర్థం కాలేదన్నా. మాయమైన వాడే మిమ్మల్ని ఇరికించారు సార్, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. అతనే సరే కథలో విల్లను కదా. అదే వాడే అసలు విలన్. ఆ ఓనర్ సంపాదించుకున్నంతా పోలీసులు తీసుకెళ్లిపోయారు, ఇక మిగిలింది అతని భార్య తీసుకెళ్లిపోయింది. వినడానికే చాలా బాధగా ఉంది సార్. ఇంత జరిగాక కూడా ఆ ఓనర్ని వాడు ముందు పెట్టుకొని వాడు చాలా పెద్ద డ్రామాలు ఆడేస్తున్నాడు. నువ్వు చేసేది కరెక్ట్గా లేదు. సార్ మీరు నా మీద ఎందుకు కోపపడుతున్నారు? ఓకే ఓకే ఓకే
ఈ కథలో ఆ అమాయకుడైన ఓనర్ నేనే అనుకో, సరేనా? నన్ను మోసం చేసిన వాడు నా కళ్ళకు దొరికితే నేనేం చేయాలి నువ్వే చెప్పు. సార్, నాకు అర్థమైంది సార్. మీరు కూడా ఎలాగైనా అతని కంపెనీలో జాయిన్ అయ్యి ఆయన్ని మోసం చేసేయండి, ఏమంటారా? అరే నోరు మూయండి. సరే సరే నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? మీరు అతని చేతిలో కాళ్ళు విరగొట్టండి సార్. కరెక్టే కదా? వాడిని నేను చంపేస్తే ఎలా ఉంటుందంటావు? చంపాలా ఏంటి? సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బులు, ఆస్తి, పెళ్ళం, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని వాడి వల్ల నాశనం అయిపోయాయి, తెలుసా నీకు? ఇంత జరిగాక నువ్వే చెప్పు. సరే కానీ చంపడం? మీరు డబ్బు కోసం ఏదైనా పని చేస్తా అని చెప్పారు కదా, నేను డబ్బు ఇస్తా అవన్నీ వేసేస్తారా? సరే మీకు వేరే ఎవరు దొరకలేదా? వీళ్ళు చాలా డేంజర్ మనుషులు, అంత చీప్ గా తీసే మాకు. సార్ సార్, మీరు అతని ఫోటో మాత్రం చూపించేయండి. రే పిచ్చోడా, ఇది ఒక కథరా? కథ అయితే ఫోటో ఉంటుంది కదా. సార్ ఫోటో ఉందా? సార్ సార్, పోలీసులతో చేతులు కలిపి అమాయకున్నాడు నా కంపెనీలో ఎంటర్ అయ్యి నన్నే నాశనం చేయడానికి ఎంత ధైర్యం రాదు నీకు? మీకు విషయం చెప్పనా సార్? నాకు వీడే అని ముందు తెలుసుంటే మీరు ఈ కథ అంతా చెప్పి టైం వేస్ట్ చేసుకునేవాళ్ళు కాదు. నేను గుర్తుపట్టలేనుకున్నారా పిచ్చినాయలా? నేను వీడికి అసలే తెలియనట్టు అమాయకంగా. సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పేరా చంద్రశేఖర్ అనేవాడు ఏ పనిచేసి పైకి వచ్చేసాడు తెలుసారా నీకు? మా ఊరు ఎంజిఎస్ బస్టాండ్ లో సార్ 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 ఈ నూనెలో మాయ లేదు, మర్మం లేదు, నంబర్ వన్ నూనె సార్ అని చెప్పి ఆయుర్వేదిక మూలికలను వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు. వాటిని బాగా కాచి ఉడపోసి ఉప్పి నంబర్ వన్ క్వాలిటీ నూనె అని చెప్పి అందరికి అమ్మేసావని రావు. నువ్వు పెద్ద పోటీ కాళ్ళు వచ్చి నా వ్యాపారం చెడదొప్పావు. అబ్బో, క్లింటోనిక్ అనే కంపెనీ స్టార్ట్ చేసి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ సూటు బూటు వేసుకొని స్టైల్ గా ఉండి నన్ను కాస్త పాత చంద్రశేఖర్ లో మార్చేసావు కదరా. అబ్బబ్బో, ఇప్పటికి కూడా ఏమైపోలేదురా? పోలీసులు జైలు నాకేం కొత్త కాదు, ఇంతకు ముందు వెళ్ళాను, కావాలంటే మళ్ళీ వెళ్తాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చంద్రశేఖర్ అనే పేరును పూర్తిగా మార్చేసి ఇంకో 30 సంవత్సరాలు దర్జాగా వ్యాపారం చేసుకోగలను. కానీ నిన్ను మాత్రం జన్మలు మర్చిపోనరా. పోనీలే పాపం అని చెప్పి నా బిజినెస్ లో నేను జాయిన్ చేసుకుంటే స్వాతి మొత్తంలో కమల్ హాసన్ మాదిరి నటించావు కదరా. ఏంట్రా చేసేరా అన్ని సార్ అని చెప్పాడు, వినపడలేదా? అనేసేయండిరా. శివన్న ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఏంటి అన్న మీరేం మాట్లాడుతున్నారన్న? ఇలాంటి పనులు మేము చేయలేమన్నా. ఏంటి, మీరెవరిని చంపలేరా? మీరే కదా చెప్పారు మేము ముగ్గురిని చంపామని. ఒక పని కోసం 4 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదన్నా, లేకపోతే డబ్బులు ఎలా వస్తాయన్నా. రే పనికిరాని వెతవల్లారా, రే నా పరువు తీయకండిరా. సార్ వాడిని చంపని ఆర్డర్ వేశాడు. చూడండి బాబు, ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. ఒకసారి ట్రై చేయాలి కదా, అప్పుడే కదా మీ స్టామినా తెలిసేది. ఇప్పుడు కోడిని కూడా చంపలేదన్నా, కానీ కోడిని తింటానన్నా అంత దానికి.